గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం. అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ములో 5/6 వంతు మరియు అదే సొమ్ములో 4/7 వంతు కన్నా 11 రూపాయలు ఎక్కువ, అయితే ఆ సొమ్ము ఎంత? సో ఒక కొంత సొమ్ము అంటుండే కదా, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఈ సొమ్ములో 5/6 వంతు, సో 5x/6. అదే సొమ్ములో 4/7 వంతు, 4x/7, 11 రూపాయలు ఎక్కువ. దేనికంటే ఏది ఎక్కువ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏది నుంచి అయితే చేస్తాసో చూడాలి. సో కొంత సొమ్ములో 5/6 వంతు మరియు అదే సొమ్ములో 4/7 వంతు కన్నా, అంటే దీనికన్నా ఇది ఎక్కువ. సో 5x-6/4x-7=11 రూపాయలు. ఇక ఇట్లా ఒక ఈక్వేషన్ రాసుకున్నామంటే క్వశ్చన్ అయిపోయినట్టే. అక్కడ ఏముంటుందిగా, సింప్లికేషన్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంత సింపుల్గా అలా చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. సో చేయడంలో కూడా డిఫరెంట్ ఉంటుంది. చాలామంది ఏంటంటే లెంతీగా చేసుకుంటూ వెళ్తారు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, దానివల్ల తప్పులు కూడా జరుగుతాయి. సో ఈ సింప్లికేషన్ ఈజీగా రావడం కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ రాయడం ఇంపార్టెంట్, 5x/6-4x/7=11. ఇది ఎట్లా వస్తుంది? కొంత సొమ్ములు 5/6 వంతు 4/7 వంతు కన్నా 11 ఎక్కువ. మనం చదివేటప్పుడే ఈక్వేషన్ రాయగలిగితే సరిపోతుంది. సో ఎల్సిఎం ఎంత? 6/42. సో 7/5x, 6/4 24x ఈక్వల్ టు 11. సో దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 35-24 11x ఈక్వల్ టు 11×42 క్రాస్ మల్టిప్లికేషన్, 11 క్యాన్సల్, ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 42. సో ఆన్సర్ ఎంత మనకి? 42 అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ డిఎస్సీ పేపర్ చూస్తే ఎంత ఈజీ ఉందో మీకే అర్థమవుతుంది. కాకపోతే మనం అన్నెసరీగా పేపర్ టఫ్ ఉంటుంది, పేపర్ టఫ్ ఉంటుందని భయపడతాం. కానీ క్వశ్చన్స్ని కరెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు టఫ్ ఉండదండి. అందుకే మనకి బేసిక్స్ చదవాలి. చదవని ఏదైనా సరే టఫ్గానే ఉంటుంది, చదివిన తర్వాతనే అన్నీ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కిడ్డీ బ్యాంకు నందు 5 రూపాయల నాణ్యాలు, 2:1/2 రెట్లు 2 రూపాయల నాణ్యాలు ఉండేము. వాటి మొత్తం విలువ 240 రూపాయలు అయితే 5 రూపాయల నాణ్యాల సంఖ్య ఎంత? సో 5 రూపాయల నాణ్యాలు అడుగుతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే, కిడ్డీ బ్యాంకులో మొత్తం ఎంత? 5 రూపాయల నాణ్యాలు ఎక్స్ ఉన్నాయి అనుకుందాం, 2 రూపాయల నాణ్యాలు వై ఉన్నాయి అనుకుందాం. ఇది 5 రూపాయల నాణ్యాల సంఖ్య, ఇది 2 రూపాయల నాణ్యాల సంఖ్య. 5×x+2×y=240 రూపీస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏంది? 5 రూపాయల నాణ్యాలు అనేటివి 2.5 రెట్లు ఉన్నాయి 2 రూపాయల నాణ్యాలు. అంటే x=y=2×1/2x అని రాయొచ్చు. ఎందుకంటే 2 రూపాయల నాణ్యాల సంఖ్య 5 రూపాయల నాణ్యాల సంఖ్యకు 2.5 రెట్లు. సో 2.5 అంటే 5/2 రెట్లు. y=5/2x. సో ఈ y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే x వాల్యూ అడుగుతుంది కాబట్టి 5×x+2×y, 2×5/2y. 2×2 get cancelled = 240. 5x+5x, 10x=240. సో 10 క్యాన్సల్, x=24. నెంబర్ ఆఫ్ క్యాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 24 ఉన్నాయి అనమాట. సో 5 రూపాయల క్యాన్స్ ఎన్ని ఉన్నాయి? 24 క్యాన్స్ ఉండడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి గమనించండి, వాడు ఏమడుగుతున్నాడంటే ఫస్ట్ కిడ్నీ బ్యాంకులో మొత్తం విలువ 240. ఆ మొత్తం ఏంటిది? 5 రూపాయలు + 2 రూపాయలు. సో 5 రూపాయలని 5x అనుకుంటున్నా, 2 రూపాయలని 2y అనుకుంటున్నా. 5x+2y=240 రూపీస్. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏమడుగుతున్నాడు? 5 రూపాయల నాణ్యాల సంఖ్యకు 2.5 రెట్లు 2 రూపాయల నాణ్యాలు ఉన్నాయి. సో మనం y=5/2x ఈ విలువ తెలియాలి. ఇది తెలిస్తే సరిపోయినట్టే. y=5/2x. సో మనం y వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే x=25 వచ్చింది. మరి x అంటే ఏంది? 5 రూపాయల నాణ్యాల సంఖ్య. సో మనకు అడిగింది కూడా అదే కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ 24 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల నిష్పత్తి √13:√2197 మరియు వాటి మొత్తం 462 అయితే ఆ 2 సంఖ్యలు ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ని ఒక్కకి కూడా సరిపోతుందండి. సో రేషియో ఇచ్చాడు, అంటే నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి √13/2197 ఇచ్చాడు. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే నిష్పత్తి కాబట్టి బై రాసుకోవచ్చు. బై రాసుకుంటే కింద మీద రూట్ ఉంది కాబట్టి √13/2197 రాస్తున్నాను. 13 ఎక్కం 13,
ఎనిమిది మిగులుతుంది 89, 13.78, 11 మిగులుతుంది 17, 117, 13.117. సో మనకి ఏమొస్తుందంటే 1/169 మొత్తానికి రూట్. సో దీన్ని మనం బయటకు రాసినప్పుడు 1/13 రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు 1:13. సో మనం ఏం చేస్తున్నాం, ఒక నిష్పత్తికి కన్వర్ట్ చేసినాం. అయితే ఇక్కడ ఇంకో క్లూ ఏంటంటే 2, 4, 6, 2 అంటే అన్నింటిని యాడ్ చేయాలి. సో అన్నింటిని యాడ్ చేస్తే అన్ని 4, 6, 2 వచ్చినాయి కాబట్టి ఇది పనిచేయదండి క్లూ. దాని తర్వాత మనకి లాభం కూడా లేదు. సో ఇప్పుడు ఈ క్లూలో ఒక నెంబర్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్కి 13 times ఉండాలి. సో మనం క్లియర్గా గమనిస్తే 33 × 13 చేస్తే సెకండ్ ఆన్సర్ రావాలి. 33 × 11 చేసినప్పుడు మనకి 429 వచ్చింది. సో మనకి ఆన్సర్ అనేది ఇదే అవుతుంది. సో అదేవిధంగా ఇది 13 చేస్తే ఇది రాదు, ఎందుకంటే 3 × 6 ఇక్కడ ఏముంది 4 ఉంది. సో 6 × 18 ఇక్కడ 6 ఉంది, 6 × 18 ఇక్కడ 6 ఉంది, అంటే మనం మొత్తం కూడా చేయని వస్తుంది. 3 × 9 లాస్ట్కి 9 వచ్చింది కదా, అంటే 33 × 13 చేయాలి. సరే ఇదంతా చేస్తే టైం తీసుకుంటుంది కదా, ఆప్షన్ 4th ఉందనుకో, అన్ని చేసుకుంటే వచ్చే టైం అవుతుంది. అంటే క్రూ కూడా వాడేస్తాడు, మనకు అనవసరంగా టైం వేస్ట్ చేయడు, కొంచెం ఆలోచిస్తే వచ్చినట్టు ఇస్తాడు. సపోజ్ ఇక్కడ మనకి 9 లేదు అనుకుందాం, ఇక్కడ 9 ఉంది అనుకుందాం, ఇక్కడ కూడా 9 ఉన్నా సరే అన్ని చేయని వస్తుంది. ఈ రెండు చేయం, ఈ రెండు చేసిన సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కామన్ రేషియో కనుక్కోవాలా, అది మనకు √13 √21 97 ఇచ్చాడు. సో దాన్ని నేను 1:13 రాసుకున్నాను, ఎందుకంటే 13 √ క్యాన్సల్, 13 × 13 = 169 స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, దాన్ని 13 రాసుకోవచ్చు. సో మన నంబర్స్ ఏంటి, 1:13 మన నెంబర్స్ 1:13 అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్కి 13 రెట్లు ఉంటుంది. సో సెకండ్ నెంబర్కి 13 రెట్లు ఉంటుంది అంటే అక్కడ 13 రెట్లు ఉండే నెంబర్ ఓన్లీ ఆప్షన్ నెంబర్ 1 కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 తీసుకోవచ్చు. అది ఎట్లా చేస్తుంది అంటే 33 × 13 చేస్తే సెకండ్ ఆన్సర్ రావాలి, లేదు 62 × 13 చేస్తే సెకండ్ ఆన్సర్ రావాలి. ఇట్లా రాలేదు, ఎందుకంటే 2 × 6 ఇక్కడ రాదు, ఇది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి టిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్ a² - b² × c, b² - c² × a నాకు కారణాంకాలు ఏంటి. సో ఇప్పుడు మనకు ఇది తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ కూడా అదే చేద్దాం, a² c - b² c + b² a - c² a. సో ఫస్ట్ ఈ రెండు నెంబర్లకి మనకేముంది కామన్, ఏ ఉంది. సో ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏసీ వస్తుంది, ఇక్కడ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో మిగిలిన రెండు నెంబర్లకి -b c కామన్ తీద్దాం, c కామన్ తీస్తే ఇక్కడ b స్క్వేర్ వస్తుంది ప్లస్ ఏసీ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ac + b² కామన్ తీస్తే, ac + b² కామన్ తీస్తే రిమైనింగ్ a - c ఉంది. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో a - c అంటే a - c అండ్ a - c ఇక్కడ రెండింటిలో ఉంది, ac + b² అంటే ఫస్ట్ మార్క్, ఇది కాదు ఇది కరెక్ట్. సో ఆప్షన్ నెంబర్ 2. ఎంత సింపుల్ స్టెప్ అండి, ఒకటే స్టెప్, ఒక మధ్యలో ఒక స్టెప్, అంటే మల్టిప్లికేషన్ చేయడం కామన్ తీయడం ఇంపార్టెంట్. సో ఇచ్చిన దాన్ని మల్టిప్లికేషన్ చేసిన 1, 3, 2, 4 కామన్ తీస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఏ సీలలో ఉంది కాబట్టి, ఇక్కడ ఏ అస్టాటిక్ ఇదే ఉంది కాబట్టి ఇక్కడ ఏ కామన్ తీసినా ఇక్కడ సి కామన్ తీసిన ఆన్సర్ అయిపోయింది. సో ఈ రెండిట్లలో ఇక్కడ ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది, ఈ రెండిట్ల కానీ ఏ కామన్ తీస్తున్నాను, ఈ రెండిట్ల సి ఉంది ఈ కామన్ తీసిన, రెండిట్ల కామన్ టర్మ్ వచ్చింది అదే కామన్ తీస్తే ఆన్సర్. అంటే 20 సెకండ్లు 10 సెకండ్లు ఎంతనో మీరే ఆలోచించుకోండి క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్, శూన్య సమితికి నిర్మాణ రూపం, సమితి నిర్మాణ రూపం. సో దీన్ని సమితి నిర్మాణ రోస్టర్ ఫామ్ ఇచ్చాడు ఇక్కడ, రోస్టర్ ఫామ్ని సమితి నిర్మాణ రూపంలోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం x = z x = 0. సో x = 0 ఉంటే దీన్ని మనం శూన్య సమితి అనము, x = 0 ఉంటే దాన్ని శూన్య సమితి అనము, x = π అంటే శూన్య సమితి కాదు, సమితిని శూన్య సమితిని పై తోటి డినోట్ చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటంటే ఇట్లా ఉంటుందట, శూన్య సమితి ఇది కాదండి, శూన్య సమితి అంటే ఓన్లీ ఇదే, ఇట్లా ఉండాలి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే 0 అని ఇచ్చాడు, ఇది కూడా కాదు. ఇక్కడ లాస్ట్ మీనింగ్ ఏంటంటే x = x, x≠x అంటే అక్కడ ఎలిమెంట్స్ లేవు, దాని మీనింగ్ అది. సో మన ఆన్సర్ 4th. ఇక్కడ చిన్న డెఫినేషన్ అంటే సమితి నిర్మాణ రూపం అనేది మనం ఎప్పుడు చదవలేదు కాబట్టి మనకు అర్థం కాదు, కానీ అడిగితే ఈ విధంగా చేయాల్సి వస్తుంది. x = x, అది సమితి నిర్మాణ రూపం శూన్య సమితికి, అది కీ పాయింట్. అట్లా మనకు ఎందుకంటే మిగతా 3 కూడా కావండి, అది సమితి నిర్మాణ రూపం అంటే ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఇది ఈ కేసు మాత్రమే వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది 4th తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, సమితి ఏకి శూన్యేతర క్రమ ఉపసమితుల సంఖ్య 0 అయినా నెంబర్ ఆఫ్ a = ఎంత. సో ఫస్ట్ ఉపసమితులు ఎట్లా ఉంటే రాద్దాం. సపోజ్ నేను a = 2, 3 అనే రెండు ఎలిమెంట్ తీసుకుంటాను, 2, 3 అనే రెండు ఎలిమెంట్ తీసుకున్నాను. సో దీనికి ఉపసమితులు ఏమైతే, ప్రతిదానికి శూన్య సమితి 2, 3 మరియు 2, 3 అంటే ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 2 అంటే మనకు మొత్తం
నాలుగు వస్తాయి అండి ఉపసమితులు, నాలుగు ఉపసమితులు వచ్చాయి. ఇక్కడ మనకి డెఫినేషన్స్ ఇంపార్టెంట్. క్రమ ఉపసమితి అంటే తెలియాలి. ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటి, క్రమ ఉపసమితుల సంఖ్య. క్రమ ఉపసమితి అంటే దానికి అదే తీసేయాలి. సో ఇప్పుడు ఇక్కడ 2, 3, 2, 3 సేమ్ కాబట్టి దీన్ని తీసేస్తే క్రమ ఉపసమితులు ఎన్ని, 0, 2, 3 వస్తున్నాయి. ఇవి క్రమ ఉపసమితులు. శూన్యేతర అని అడిగాడు ఇక్కడ. శూన్యేతర అంటే దీన్ని కూడా తీసేయమన్నాడు. సో దీన్ని తీసేస్తే మనకి ఇంకేమి ఉన్నాయి, 2 ఉన్నాయి. కానీ వాడు అడిగింది ఎంత, 0 కావాలంట. సో మనకి 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆన్సర్ రాదు, 3 తీసుకున్నా రాదు. మరొకటి తీసుకొని చూద్దాం ఒకసారి. సో ఏ ఈక్వల్ టు సెట్ ఓన్లీ 2 ఎలిమెంట్ అనేది ఒకటే ఉంది అనుకుందాం. సో దీనికి ఉపసమితులు ఏమైతే, ఒకటి శూన్య సమితి, ఒకటి 2, అంటే దానికి అదే. క్రమ ఉపసమితి కాబట్టి ఇది తీసేయాలి, శూన్యేతర కాబట్టి ఇది తీసేయాలి. అంటే ఇక్కడ ఏమైనా ఉన్నాయా, లేవు. అంటే మనకి శూన్యేతర క్రమ ఉపసమితుల సంఖ్య 0 కావాలంటే అక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలి, ఒకటి ఉండాలి. శూన్యేతర క్రమ ఉపసమితుల సంఖ్య 0 కావాలంటే ఒక ఎలిమెంట్ ఉండాలి, అది కీ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజానికి గీయబడే పరివృత్త పరిధి. సో గీయబడిన పరివృత్త పరిధి, మనము కామన్గా త్రిభుజాన్ని ఇష్టమైన డ్రా చేయించండి. ఇట్లా డ్రా చేస్తే పరివృత్త వృత్తం పరిధి కావాలంటే 2πr ఫార్ములా. పరిధి అంటే చుట్టుకొలత. సో మనకు రేడియస్ కావాలి. ఈ టైంలో రేడియస్ కావాలంటే మనకి ఇచ్చిన కొలతలను బట్టి రేడియస్ కష్టమవుతుంది. కొంచెం గమనించాలి ఇక్కడ, 3, 4, 5, 3 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇక్కడ 3 కొలతలు ఇచ్చాడు. ఈ కొలతలు ఏంటంటే 3, 4, 5 పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మకోణ త్రిభుజం యొక్క భుజాలు అనే ఒక చిన్న విషయం తెలిస్తే పెద్ద ప్రాబ్లమ్ని విత్ ఇన్ షార్ట్కట్లు చేయొచ్చు. లేకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అన్నది, ఎందుకంటే మనకి 3, 4, 5 ఇచ్చినప్పుడు దాని వ్యాసార్థం ఫైండ్ అవుట్ చేయాలి, వ్యాసార్థం నుంచి 2πr. కానీ మనకు 3, 4, 5 అంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. లంబకోణ త్రిభుజం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సపోజ్ ఇది 3 అయితే ఇది 4, ఇది 5 అవుతుంది. ఇప్పుడు దీని పరివృత్త కేంద్రం అంటే ఈ విధంగా వస్తుంది. సో దీని కేంద్రం అంటే ఇక్కడ నుంచి ఇటు గీసిన డిస్టెన్స్. ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, ఇది కూడా వ్యాసార్థమే కదా, ఈ మధ్యలోనే ఉంటుంది అనమాట. సో ఇది 5 అయితే ఇది ఎంత అవుతుంది, 5/2 అవుతుంది, 5/2 అవుతుంది. సో ఆ వ్యాసార్థం ఎంత, 5/2 సరిపోయింది. ఇక్కడ మనకి పరిధి కావాలి కాబట్టి 2 × 22/7 × π, అన్ని 5లో ఉన్నాయి కదా, పై 2 × π × r 5/2, 2 గెట్ క్యాన్సల్, 5π ఆన్సర్. సో ఎంత సింపుల్గా అయిపోయింది క్వశ్చన్, కొంచెం అంటే లాజికల్గా థింక్ చేయాలి. అంటే మీరు స్టడీ అనేది ఆ రేంజ్కి వెళ్ళాలి. సో ఇచ్చిన కొలతలు ఇట్లా ఉండే అని కూడా థింక్ చేస్తే ఆన్సర్ సరిపోయింది. ఇచ్చిన కొలతలు ఇట్లా ఉంటాయి అంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. సో లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అన్నప్పుడు ఆటోమేటిక్గా కర్ణం అనేది వ్యాసం అవుతుంది, కర్ణం అనేది వ్యాసం అవుతుంది. వ్యాసార్థం ఎంత, ఇందులో సగం ఉంటుంది. ఈ విషయం ఒక్కటి తెలిస్తే ఎంత పెద్ద క్వశ్చన్ నుంచి, అంటే 8 మార్కుల క్వశ్చన్ నుంచి ఒక బ్రాకెట్ ఒక ఖాళీ అంటే ఒక హాఫ్ మార్క్ క్వశ్చన్కి కన్వర్ట్ చేసిన వల్ల మనం చిన్న షార్ట్కట్స్ తెలిస్తే ఏ క్వశ్చన్ అయితే షార్ట్కట్ టైంలో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సమభావ త్రిభుజంలో ఒక భుజం 4/3 √3 సెంటీమీటర్లు అయినా దాని పరివృత్త వ్యాసార్థం సెంటీమీటర్లో. సో సమభావ త్రిభుజం అంటే ఈ విధంగా తీసుకుంటాం, పరివృత్తం అంటే ఇది, దాని వ్యాసార్థం కడిగండి. ఇప్పుడు క్వశ్చన్ అండి ఇది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఇంత పైన క్వశ్చన్ కూడా అదే విధంగా చేయాల్సి వస్తుంది, కానీ అది సమభావ త్రిభుజం కాదు, ఇది సమభావ త్రిభుజం. సో సమభావ త్రిభుజానికి ఒక సైడ్ ఎంత అంట, 4√3. అన్ని సైడ్స్ కూడా 4√3 ఉంటాయి, 4√3 ఉంటాయి. సో మనకు అడుగుతుంది ఏంటంటే దాని వ్యాసార్థం అడిగాడు. సో పరివృత్తం యొక్క వ్యాసార్థం అని అడిగాడు. సో పరివృత్తం వ్యాసార్థం అంటే ఫస్ట్ సమభావ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కుందాం. ఎందుకు అంటే మనకు భుజం విలువ డైరెక్ట్గా ఇచ్చాడు, కానీ వైశాల్యం ద్వారా ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక సమభావ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది మనకి, √3/4a² అవుతుంది. ఇంకొక రకంగా రాయొచ్చు, ఇదే త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే 1/2 × బేస్ × హైట్ అవుతుంది. 1/2 × బేస్ × హైట్ అవుతుంది. అంటే మనకు అడిగింది ఎత్తు, ఐ మీన్ ఎత్తు అంటే ఎత్తు డైరెక్ట్గా అడగలేదు. సో ఇక్కడ వ్యాసార్థం అడిగాడు. వ్యాసార్థం అంటే ఇక్కడి నుంచి దాన్ని, ఇది వ్యాసార్థం. సో ఇది కావాలంటే ఫస్ట్ నేను మొత్తం ఎత్తు కనుక్కుంటున్నా, మొత్తం ఎత్తు కనుక్కున్న తర్వాత వ్యాసార్థాన్ని సపరేట్ చేస్తాను. ఇది మనకు కావాల్సిన వ్యాసార్థం, ఇది మనకు అడిగాడు. నేనేం చేస్తున్నా అంటే మొత్తం ఎత్తును ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో మొత్తం ఎత్తు అంటే ఇదండి. సో మొత్తం ఎత్తును ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ప్లస్ పాయింట్ ఏంటంటే తర్వాత వ్యాసార్థం ఏ విధంగా చేయడం చెప్తాను. సో ఇక్కడ మనకి సమభావ త్రిభుజం యొక్క వైశాల్యం √3/4a² దాని వైశాల్యం, ఇంకో త్రిభుజం వైశాల్యం ఏమవుతుంది, 1/2 1/2 బేస్ అని కూడా రాసుకోవచ్చు కాబట్టి ఇట్లా కూడా రాసుకున్నాం. సో ఇక్కడ ఏ అంటే భుజము, భుజం సేమ్ కాబట్టి క్యాన్సల్ చేస్తే 3/4 √3/4 × a 4√3 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 × h 4 4 గెట్ క్యాన్సల్, √3 × √3 3 3 2 6. సో హెచ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. సో ఇప్పుడు మనకి సమభావ త్రిభుజంలో
ఇది మొత్తం 6 ఉంటాయి. దీని వ్యాసార్థం అంటే ఇదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వ్యాసార్థం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు. సో ఇది ఎట్లా ఉంటుందంటే మొత్తం 3 రేట్లల్లో ఇది 2 పార్ట్స్ ఉంటుంది, ఇది 1 పార్ట్ ఉంటుంది. ఇది బేసిక్. సో మనకు 3 రెట్ల విలువ 6కు సమానం అయితే 2 రెట్ల విలువ ఎంత? 4కు సమానం. ఎట్లా? 2/3 2 × 2 = 4 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత? 4 సెంటీమీటర్లు. సో ఇక్కడ మనకి సమభావ త్రిభుజంలో ఒక ఎత్తు అనేది వ్యాసార్థంలో 2 రెట్లు ఉంటుంది, అంటే 3/2 రెట్లు 2/3 రెట్లు ఉంటుంది, అంటే మొత్తం 3 రెట్లకు సమానం. ఈ ఎత్తు అనేది 3 పార్ట్స్కి సమానం. అలా 2 పార్ట్స్ ఇది, 1 పార్ట్ ఇది. సో మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్. సో ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్. మొత్తం ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. 6లో 2 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ ఎంత? 6లో 1 పార్ట్ 2, 2 పార్ట్స్ 4. సో మనకు ఆన్సర్ ఎంత? 4 అనేది తెలుస్తుంది. బేసిక్స్ ద్వారా కొంచెం ఐడియా ఉండాల్సి వస్తుంది. ఒక రకంగా ఆలోచిస్తే ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు కడిగిన వాటికంటే ఇది చాలా టఫ్గా ఉంది. అంటే మనకు అన్ని క్వశ్చన్స్ ఒక రకంగా ఉన్నాయని చెప్పిన కదా, ఆ మిగిలిన 5 క్వశ్చన్లు ఇది ఒకటి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మిగిలిన చేయడం మర్చిపోవడం అది కొంచెం ఫోలిషియస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజం యొక్క కర్ణాలు పరస్పరం లంబాలు మరియు సమానాలు అయితే చతుర్భుజం ఈ విధంగా అవుతుంది. సో ఫస్ట్ చతుర్భుజం అంటే 4 భుజాలు ఉంటాయి. సో ఎట్లా తీసుకున్నా మనకు సంబంధం లేదు, ఇప్పుడు దీర్ఘచతురస్రం తీసుకున్నాం. సో ఇక్కడ కర్ణాలు లంబాలు. సో దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానాలు కానీ లంబాలు కాబట్టి, ఎందుకంటే మనం దీర్ఘచతురస్రం ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇట్లా తీసుకుంటే ఇది లంబంగా ఉన్నాయా? లేవు. కానీ ఒక చతుర్భుజం అంటే ఒక చతురస్రంలో మాత్రం కర్ణాలు సమానాలు అట్ ద సేమ్ టైం లంబాలు, ఎట్లా తీసుకున్నా లంబకోణం ఏర్పడతాయి. సో మనకు అది చతురస్రం అవుతుంది అనమాట. బేసిక్ కండిషన్స్ ఇవి. కర్ణాలు లంబాలు మరియు పరస్పర సమానాలు అంటే అది చతురస్రం. కర్ణాలు సమానాలు కానీ లంబాలు కావంటే అది దీర్ఘచతురస్రం కావచ్చు, రాంబస్ కావచ్చు. ఇప్పుడు రాంబస్ ఎట్లా ఉంటుంది? కర్ణాలు లంబాలే, కర్ణాలు లంబంగానే ఖండించుకుంటాయి కానీ సమానంగా ఉండవు. D1 ఈజ్ నాట్ ఈక్వల్ టు D2. ఇక్కడ ఎట్లా? D1 ఈక్వల్ టు D2, ఎట్ ద సేమ్ టైం D1 పర్పెండిక్యులర్ టు D2. బట్ ఇక్కడ D1 పర్పెండిక్యులర్ టు D2 బట్ నాట్ ఈక్వల్ టు D1 D2. మరి దీర్ఘచతురస్రం విషయంలో ఎట్లా ఉంటాయి? D1 ఈక్వల్ టు D2 బట్ D1 ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు D2. సో ఇక్కడ డిఫరెంట్ కండిషన్. సమలంబ చతుర్భుజంలో అంటే రాంబస్ అది, సమచతుర్భుజంలో ఏవి లంబంగా ఉండవు సమానంగా ఉండవు, అది ఇంకొక కీ పాయింట్. అంటే మనకి అన్ని గురించి చతుర్భుజాల గురించి మొత్తం తెలియాలి. దీనికి మనం రేఖాగంతంలో క్లియర్గా మెన్షన్ చేసాం. సో క్షేత్రగంతంలో క్లియర్గా మెన్షన్ చేసాం మెన్సురేషన్ ఎట్లా చతుర్భుజాలు ఎన్ని రకాలు, దానిలో లాంబర్స్ అంటే ఏంది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ జరిగింది. సో వీడియో నెంబర్ 22 అంటే అది, 22లో క్లియర్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీ త్రిభుజంలో గీయబడిన అంతర్వృత్తం ఏబీబీసీ ఏసీలను డిఈఎఫ్ వద్ద తాకుతున్నది, సమ కొలతలు ఇచ్చాడు, అయితే త్రిభుజం చుట్టుకొలత. సో ఫస్ట్ ఏబీసీ త్రిభుజం రాద్దాం. సో సమభావ త్రిభుజం కాదు కాబట్టి కొంచెం వెరైటీగా తీసుకుంటున్నాను. ఈ త్రిభుజంలో అంతర్వృత్తం ఈ విధంగా వస్తుంది. ఏబీసీ త్రిభుజంలో అంతర్వృత్తం ఏబీని డి వద్ద, బీసీని ఈ వద్ద, ఏసీని ఎఫ్ వద్ద తాకుతున్నది. కొలతలు ఏంటి? BD = 5, CE = 6, CE = 6, AF = 7, AF = 7. సో ఇక్కడ అయితే త్రిభుజం చుట్టుకొలత, చుట్టుకొలత అంటే 3 భుజాలు మొత్తం, అంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఇది కావాలి మనకి. అంటే మొత్తం ఈ వాల్యూ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇలా ఇది ఇచ్చాడు, ఇది దీనికి సగం ఉండదు, కాకపోతే పక్క పక్కన భుజాలు సమానంగా ఉంటాయి. అది ఇంపార్టెంట్ అండి. పక్క పక్కన భుజాలు సమానంగా ఉంటాయి అంటే ఏడు ఈ నిష్పత్తి ఎంత ఉందో ఇదంతే ఉంటుంది, ఇది ఎంత ఉందో ఇదంతే ఉంటుంది, ఇది ఎంత ఉందో ఇదంతే ఉంటుంది. అంటే 6 + 7 = 13. సో ఫస్ట్ ఏబీ 5 + 2 = 12 ప్లస్ 6 + 1 = 11 ప్లస్ 13. 23 + 13 = 36. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత? 36 సెంటీమీటర్స్. సో చిన్న చిన్న బేసిక్స్ ద్వారా కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమగణం ప్రక్కతల వైశాల్యం 576 సెంటీమీటర్లు అయినా సంపూర్ణతల వైశాల్యం ఎంత? సమగణానికి సంపూర్ణతల వైశాల్యం ప్రక్కతల వైశాల్యం మధ్య సంబంధం ఇచ్చాడు. సో ఫస్ట్ సమగణం అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి సంపూర్ణతల వైశాల్యం ప్రక్కతల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం అంటే ఫార్ములా 4a² అడుగుతుంది సంపూర్ణతల వైశాల్యం. 4a² = 576 ఇక్కడ ఇచ్చింది 576, అయితే 6a² = ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 576 × 6a² / 4a² a² గెట్ క్యాన్సల్, 2 × 2 = 2, 2 × 2 = 4, 1 × 17 = 16, 1 × 16 = 2, 8 × 24 = 2, 26, 3 × 6 + 2 =
మూడింటి ఆరు ప్లస్ రెండు ఎనిమిది, 864 అనేది ఆన్సర్. 864 మనకు కావాల్సిన చదరపు సెంటీమీటర్ల సంపూర్ణతల వైశాల్యం. నెక్స్ట్ క్వశ్చన్, స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం సమానంగా ఉంచుతూ వ్యాసార్థాన్ని రెట్టింపు చేసిన దాని ఎత్తు ఏమవుతుంది? సో స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం 2πr(r+h), ఇందులో దీన్ని రెట్టింపు చేస్తాడు, వ్యాసార్థాన్ని రెట్టింపు చేసిన అంటే 2r అయితే హెచ్ కొంటే ఏమవుతుంది? బై 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దేనికి స్క్వేర్లు ఉన్నాయండి, స్క్వేర్ లేనప్పుడు ఏంటంటే ఒకటి ఎంత ఎంత శాతం పెరిగిందో ఇంకోటి అంత శాతం తగ్గుతుంది. సో ఇక్కడ సగం అవుతుంది అనేది ఆన్సర్. హెచ్ అనేది ఏమవుతుంది? సగం అవుతుంది. సో ఎందుకంటే రెట్టింపు కాదు, అది రెట్టింపు ఇది రెట్టింపు అయితే వైశాల్యం ఇక్కడ పోయిపోతుంది, కానీ మనకు అడిగింది సమానంగా ఉండాలి. సో ఇది ఒకటి పెంచినప్పుడు ఇంకోటి తగ్గియాలి. ఇది ఏ శాతంలో పెంచిందో ఇది ఆ శాతం తగ్గుతుంది. ఇది 2% అయింది రెట్టింపు అయితే ఇది సగం, ఇది 3 రెట్లు అయితే ఇది h/3, ఇది 4 రెట్లు అయితే ఇది h/4, ఇది 10 times అయితే ఇది h/10 అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ రెట్టింపు అంటే 2 times, అక్కడ h/2 ఆన్సర్. ఇవి మూడు ఇవన్నీ కూడా పెంచడం ఇట్లా కూడా ఆలోచించచ్చు, అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతాయి, ఇక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి సగం అవుతుందని చెప్పి ఆన్సర్ కూడా చేయొచ్చు. అది ఎట్లా పెరుగుతుంది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ 8 times పెరుగుతుంది, అక్కడ 8 times తగ్గుతుంది. ఇక్కడ 2 times పెరిగింది, అక్కడ 2 times తగ్గుతుంది అంటే సగం అవుతుందని చెప్పేసి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సమబాహు త్రిభుజంలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం అంతర్లింకించబడిన త్రిభుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లు ఎంత? సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇది చాలాసార్లు అడుగుతున్నాడు ఎగ్జామ్, ఎటువంటి క్వశ్చన్స్ని కొంచెం గమనించాలి. ఇప్పుడు మీరు సమబాహు త్రిభుజం తీసుకుందాం, ఇందులో ఒక అంతర్వృత్తం లిఖించబడింది. సమబాహు త్రిభుజం యొక్క భుజం విలువ, సమబాహు త్రిభుజంలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం అంటే 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం, ఇవి 3 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం ఎంత? సో సమబాహు త్రిభుజ వైశాల్యం అడుగుతున్నాడు. సో సమబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా √3/4 a². సో మనకు కావాల్సింది ఒక భుజం విలువ కావాలంటే, ఒక భుజం విలువ కావాలి. సో ఒక భుజం విలువ కావాలి అంటే మనకి ఇక్కడ ఇది ఇచ్చాడు, కొంచెం గమనించండి, ఇది మొత్తం ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు. ఇట్లా ఒక లైన్ గీస్తే ఇది ఎంత ఉంటుంది? 30 డిగ్రీలు ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ సగం ఉంటుంది కాబట్టి ఇది 30 డిగ్రీలు ఉంటుంది. మనకు ఈ విలువ తెలుసు, ఈ విలువను ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇక్కడ 30 డిగ్రీలు, తీటా ఎదుటి భుజము ఆసన భుజము, ఎదురు భుజానికి ఆసన భుజానికి మధ్య ఫార్ములా ట్యాన్ తీటా అండి. ట్యాన్ తీటా ఈక్వల్ టు ఎదురు భుజం అంటే 3/ ఆసన భుజం అంటే ఎక్స్, బట్ తీటా ఈక్వల్ టు ఎంత? 30 డిగ్రీలు. ట్యాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 1/√3. కొంచెం అందుకే చూసారా మనకి ఎడ్జిటి వాళ్ళకి త్రికోణమితి లేదు, కానీ ఈ క్వశ్చన్ త్రికోణమితి బేస్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? వేరే ఫార్ములా లేదు, త్రికోణమితి చదవాల్సిందే కదా. చాలామంది మాకు త్రికోణమితి లేదని చెప్పేసి అక్కడికి ఆగిపోతారు. సో అది కాదు, 10th class లోపల ఏ క్వశ్చన్ అయినా సరే వాడు ఇండైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అన్ని కాన్సెప్ట్స్ చదవడం ఉత్తమం. అంటే 10th class బుక్స్ అన్ని ముందు పెట్టుకోండి, ప్రతి కాన్సెప్ట్ చదవండి. సో ఇది సిలబస్లో మెన్షన్ చేశాడు, ఇదే చదవాలి, ఇది మెన్షన్ చేయలే, ఇదే చదవద్దు అనేది మద్దు. మనకి అన్నీ చదువుతున్నప్పుడే అన్ని మార్క్స్ కవర్ అవుతాయి. ఇక టాన్ 30 అంటే 1/√3, సో √3/x. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3/√3 వచ్చింది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 3/√3 వచ్చింది. ఇది 3/√3 ఉంటే ఇది కూడా సగం ఉంటుంది, అంటే 3/√3. ఇప్పుడు మనకు ఒక భుజం అనేది 3√3 + 3/√3 = 6/√3 వచ్చింది. సో ఒక భుజం ఎంత మనకి? 6√3² ఉంది, ఏ స్క్వేర్ కాబట్టి అంటే √3/4 × 6² 36, √3 × √3 = 3, 4 × 4 = 9, 9 × 27 √3. సో ఆన్సర్ ఎంత? 27√3 అవడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సమబాహు త్రిభుజం తీసుకున్న దానిలోపల వృత్తం నిర్మించడం, వ్యాసార్థం 3 సెంటీమీటర్లు డ్రా చేసినాం. ఇక్కడ మన లాజిక్ స్టార్ట్ అయింది. ఒక గీత నేను ఇట్లా గీసుకుంటే ఇది వ్యాసార్థం అవుతుంది ఆటోమేటిక్గా. అఫ్కోర్స్ దీన్ని కూడా మనం వ్యాసార్థం అనొచ్చు, ఇక్కడ కూడా ఇది వ్యాసార్థం కాదండి, ఇది మాత్రమే వ్యాసార్థం అవుతుంది. అంతర్వృత్తం అంటే ఇక్కడికి వ్యాసార్థం కదా, సో ఇది మనం తీసుకోలేము, ఇది మాత్రం వ్యాసార్థం తీసుకుంటాం. ఇది వ్యాసార్థం అయినప్పుడు దీని విలువ కావాలి నాకు. ఇది ఎదురుభుజం ఆసన భుజం, టీటా టీటా ఉన్నప్పుడు ఎదురుభుజానికి ఆసన భుజానికి మధ్య సంబంధం ట్యాన్ టీటా, ట్యాన్ టీటా ఈక్వల్ టు ఎదురుభుజం బై ఆసన భుజం. సో ట్యాన్ టీటా అంటే tan 30 = 3/x. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? tan 30 = 1/√3 వస్తే ఎక్స్ ఈక్వల్ టు 3/√3 వచ్చింది. సో ఒక పార్ట్ 3/√3 ఉంటే ఆటోమేటిక్గా ఇంకో పార్ట్ ఎంత ఉంటుంది? ఇంకో 3/√3 ఉంది, ఈ రెండు కలిపితే 6/√3 వచ్చేసింది. సో మనకు ఒక భుజం 6/√3. సో ఇక్కడ భుజాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 27√3. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 27√3. నెక్స్ట్ క్వశ్చన్, x1 x2 x3 .. xn అంశాల సగటు 20 అయినప్పుడు x1 + 4, x2 + 8, x3 + 12 అండ్ .xn x10 + 40 ల సగటు ఎంత? సో ఇక్కడ మనకి సగటు అంశాల మొత్తం అవన్నీ కూడా అవసరం లేదండి. ఇక్కడ మనం కొంచెం గమనిస్తే ఫస్ట్ యావరేజ్ 20 ఉంది, దానికి
ప్రతి నెంబర్కి ఎంత కలిపినా అంత యాడ్ చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ త్రీ ప్లస్ ఫోర్ ఉంటే డైరెక్ట్గా 24 అయ్యేది ఆన్సర్. కానీ అట్లా కాకుండా ఇక్కడ 4 యాడ్ చేస్తే ఇక్కడ 8, ఇక్కడ 12, అట్లా ప్రతిసారి 4 పెంచండి. ఒకసారి చూద్దాం, 4, 8, 12, నెక్స్ట్ నెంబర్ 16, అట్లా లాస్ట్కి 40 వరకు వెళ్ళిండు. సో అన్నింటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వీటికి ఆన్సర్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలా. సో వీటికి సమ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలంటే, సో సమ్ కావాలి కాబట్టి మనకి ఎన్ బై టూ ఏ ప్లస్ ఎల్ ఫార్ములా వాడుతున్నాం. మొదటి పదం ప్లస్ చివరి పదం, ఎన్ అంటే పదాలు మొత్తం. ఎన్ని పదాలు ఉంటాయి? 10 పదాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ వన్ ఎక్స్ టెన్ అంటే మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? 10 పదాలు ఉన్నాయి. 10/2 ఇంటూ ఏ 4 + 40, 2 పదాలు అంటే 5, 5 × 44 వచ్చింది. ఇది మొత్తం కలపాల్సిన మొత్తం 5 × 44. వీటి యావరేజ్ ఎంత? బై పది. 5 × 5, 2 × 22. సో ఇది మొత్తంలో 22 వచ్చింది. 20 + 22 ఎంత? 42. సో కొత్త యావరేజ్ ఎంత? 42 అనేది ఆన్సర్. సో మనం ఏం చేస్తున్నాం, పాత సగటును అట్లే ఉంచడం. నంబర్స్కి ఎంత యాడ్ చేసిండో వాటిని పక్కకు పెట్టినాం. ఎంత యాడ్ చేసిండో? మొదటి పదానికి 4, రెండో పదానికి 8, అట్లా 10వ పదానికి 40. సో అన్నిటిని పక్కకు రాసుకున్నాం. ఎంత యాడ్ చేసిండో మనం కనుక్కున్నాం సెపరేట్గా, అంటే 4 + 8 + 12 + 16. దానికి ఫార్ములా ఏంటి? n/2 a + l, నంబర్ సిస్టమ్ ఫార్ములా. ఇదేమో సాంఖ్యక శాస్త్రం, సగటు అంటే సాంఖ్యక శాస్త్రం. ఇక్కడ నంబర్ సిస్టమ్, రెండింటిని క్లబ్ చేస్తున్నాం. ఇక్కడ n/2 a + l, n/2 a + l ఫార్ములా వాడినప్పుడు మనకి 5 × 44 వచ్చింది. మళ్ళీ వీటి యావరేజ్ కావాలా, ఎందుకంటే మనం కలిపేది యావరేజ్ కాబట్టి. సో యావరేజ్కి యావరేజ్ కలుపుతాం, నెంబర్ ఎట్లా కలుపుతాం? కలపలేం. సో యావరేజ్కి యావరేజ్ కావాలంటే ఇప్పుడు 5 × 44 నెంబర్ వచ్చింది, బై 10 చేస్తే వాటి యావరేజ్ వస్తుంది. సో వాటి యావరేజ్ ఎంత వచ్చింది? మనకి 22 వచ్చింది. 20 + 22 = 42, మొత్తానికి కావాల్సిన యావరేజ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ అంశాల సగటు 5 అయినా ఇందులోని ప్రతి అంశంను రెట్టింపు చేస్తూ ఒకటిని తొలగించినా ఏర్పడిన కొత్త అంశాల సగటు. ఆన్సర్ 9. చూస్తూ చెప్పే ఆన్సర్స్ అండి ఇవన్నీ, ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎన్ అంశాల సగటు 5, నేను ఒక 3 అంశాలు తీసుకుంటున్నా. అంశాలు ఏంటంటే 4, 5, 6 తీసుకుంటున్నా. సో వీటి యావరేజ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. వీటి యావరేజ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో వీటిని రెట్టింపు చేస్తున్నా, 8, 10, 12. సో వీటి యావరేజ్ ఎంత? 10. అంటే మనకు యావరేజ్కి రెట్టింపు చేస్తే సరిపోతుంది అనేది తెలియాలి ఫస్ట్, ఇట్లా అనమాట. సో యావరేజ్ డబుల్ చేస్తే డబుల్ అయింది. ఒకటి తగ్గించిందంట, రెట్టింపు చేసి ఒకటి తగ్గిస్తే ఇది 7, ఇది 9, ఇది 11. వీటి యావరేజ్ ఎంత? 9. సో ఆన్సర్ ఎంత? 9. సో అంటే యావరేజ్ అంటే ఎట్లా వస్తుంది? 4 + 5 + 6/3. ఇక్కడ యావరేజ్ ఎట్లా వస్తుంది? 4 + 5 + 6/3. సో 10 = 15/3 అంటే 5. సో ఈ 5 ఇక్కడ. సో ఇక్కడ 20 + 10 = 30/3 ఈ 10 ఇక్కడ. సో ఇక్కడ 20 + 16 + 27 = 9 యావరేజ్ ఇక్కడ. మొత్తం చేయని అవసరం లేదండి, దానికి రెట్టింపు చేసిన అంటే 10 అయింది, ఒకటి తగ్గించిన ఆన్సర్ 9 సరిపోతుంది. సో వచ్చిన యావరేజ్ 5, దానికి రెట్టింపు చేసిన 10 అయింది, 4 రెట్లు చేసిన కొత్త యావరేజ్ ఎంత? 20. 10 రెట్లు చేసిన 50, అందులో సగం చేసిన 10 రెట్లు చేసి సగం చేసిన. సో 10 రెట్లు చేస్తే 50 అయింది, అలా సగం చేస్తే 25 ఆన్సర్. సో మనకి ఎట్లా అంటే అక్కడ ఏమేం చేసిండో ఇచ్చిన 5 మీద అవి చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అడుగుతున్న దాని ప్రకారం డబల్ చేస్తే 10, ఒకటి తగ్గిస్తే 9. సో ఆన్సర్ ఎంత? 9. నెక్స్ట్ క్వశ్చన్, 14xy + 18 అనే అవర్గీకృత దత్తాంశం సగటు మరియు మధ్యగతం వైకి సమానం మరియు y = x + 1 అయితే మధ్యగతం ఎంత? రెండు ఈక్వేషన్స్ ఇచ్చిండండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే y = x + 1, సెకండ్ ఈక్వేషన్ ఏంటిది? సగటు. వాటి సగటు ఎట్లా వస్తుంది? రాష్ట్రం మొత్తం పై సంఖ్య. రాష్ట్రం మొత్తం అంటే 14 + 18 = 32 + 17 = 49 + x + y, మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? 5 ఉన్నాయి. సగటు ఈక్వల్ ఎంత? y మెన్షన్ చేసింది కదా, సగటు మరియు మధ్యగతం ఎంత? y అని చెప్పి మెన్షన్ చేసింది కాబట్టి y = రాస్తున్నాం. సో 49 + x + y = 5y. సో దీని నుంచి x - 4y = -49. సో ఇక్కడ మనకి x - y = -1 - 4y + -3y - -48 - 1 - 48 - 1 - -3 - 1 - 48 - 1 - -3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 48 - 1 - 3 - 1 - 48 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 - 3 - 1 -
సో వై విల్ విన్ ద 16.
ఇప్పుడు ఇంకొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇంత పెద్దగా కూడా చేయని అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా అంటే ఫస్ట్ మనకేమడిగిండు అవర్గీకృత దత్తాంశం, దీన్ని మధ్యగతం ఇచ్చిండు. మధ్యగతం అంటే ఏంటి? మధ్యలో ఉండే విలువ, మధ్యలో ఉండే విలువ. సో రాష్ట్ర మొత్తాన్ని ఎట్లా రాయాలి? ఇప్పుడు మనం ఆరోహణ లేదా అవరోహణ క్రమం అంటే 14, 18, 17. సో ఇక్కడ ఇది వస్తుంది, ఇటు వస్తుంది, ఇక్కడ మధ్యలో వై మాత్రం అట్లే ఉంటుంది. సో మధ్యలో వై ఉందంటే వై విలువ అనేది కంపల్సరీ 17కు 14కు మధ్యలో ఉండాలి. 17కి 14కి మధ్యలో ఉండాలి. లాజిక్ 17కు 14కు మధ్యలో ఉండేది 14 కాదు 17 కాదు 18 కాదు. ఆన్సర్ ఎంత? 16. సో ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనం ఆప్షన్స్ని మధ్యగతం నిర్వచనం కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళకు వితిన్ 2 సెకండ్స్ అండి. అంటే కొంతమంది చూడగానే చేస్తారంటే దాని వల్ల లాజిక్ వాళ్ళు ఫాస్ట్గా చేస్తున్నారు కాదు, స్మార్ట్గా థింక్ చేస్తారని మీనింగ్ ఉంటుంది. మనకు అర్థం కావాలి మధ్యగతం అంటే ఏంది. దత్తాంశాన్ని ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం రాసినప్పుడు మధ్యలో ఉండే విలువని మధ్యగతం అంటాం. సో ఇక్కడ ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమం రాసినప్పుడు 14 అట్లే ఉంటుంది. ఎక్స్ వై డిఫరెంట్ అయితే, ఎక్స్ పెద్దదా వై పెద్దదా తర్వాత విషయం, తర్వాత 17, 18, 18 అయితే మధ్యలో ఉంటే ఎక్స్ వాల్యూ 16 కావచ్చు లేదా 15 కావచ్చు, వై వాల్యూ 16 కావచ్చు 15 కావచ్చు. ఇక్కడ మనకు వైకి ఛాన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 16 మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఎంత? 16. సార్ నాకు ఇట్లద్దు ప్రాసెస్ ప్రకారం చేస్తా అంటే ఫస్ట్ కండిషన్ వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1, దాన్ని ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు మైనస్ 1 రాసిన ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ కండిషన్ సగటు రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య 14 + 18 + 17 బై ఎక్స్ ప్లస్ వై బై 5 = y. సో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ మైనస్ 4y = -49. రెండింటిని సింప్లిఫై చేస్తే y = 16. అది ఒక నిమిషం చేస్తాం, ఇది 10 సెకండ్లు చేస్తాం. సో స్మార్ట్ థింగ్ చేస్తే ఇట్లా బెనిఫిట్ ఉంటుంది. సో ఇట్లా మనకు అడిగిన 134 క్వశ్చన్స్ అంటే మొత్తం 24 క్వశ్చన్స్ని షార్ట్కట్లో చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే షేర్ వల్ల మీ ఫ్రెండ్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది, అదేవిధంగా మా ఛానల్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకొక విషయం ఫస్ట్ చెప్పాను, www.manavidya.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి ఒకసారి. అక్కడ నంబర్ ఆఫ్ PDFs ఉన్నాయి, అవన్నీ మీకు యూస్ఫులే. సో PDFs కోసం ఎక్కడెక్కడ సర్చ్ చేసి అనవసరంగా డబ్బులు పెట్టి కొనుక్కోవడం, జిరాక్ తీసుకోవడం కంటే మొబైల్లో కూడా PDFs చదువుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్ పైన ఆ వీడియోస్ని చదవడం ద్వారా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.